दिवंगत मुख्यमंत्री डाक्टर एनटीआर वर्धंति वेडुकलनु रेणुगुंट मंडल पार्टी आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। स्थानिक एनटीआर विग्रहानिकि पूलमालु वेसि निवाळुलु अर्पिंचारु। अनंतरं पेदलकु अन्नदान कार्यक्रम निर्वहिंचारु। ई कार्यक्रमंलो मंडल पार्टी अध्यक्षुडु मुनि चंद्रशेखर रेड्डी मात्लाडुतू रेणुगुंट मंडलंलोनि तेलुगुदेशं पार्टीकि पूर्ववैभवं तीसुकुरावालनि कार्यकर्तलकु पिलुपुनिच्चारु। తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, చిన్నారెడ్డి, మునిస్వామి నాయుడు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు। విఖ్యాత నటరత్న నట కోసం నందమూరి తారక రామారావు వర్ధంతి 25వ వర్ధంతిని ఘనంగా రేణువట పట్టణంలో జరుపుకుంటున్నాము। ఈ కార్యక్రమానికి సుబ్రహ్మణ్య రెడ్డి, వెంకటేష్ చౌదరి, ముత్తా నాయుడు, రామస్వామి, చిన్నారెడ్డి తదితర మా పార్టీ కార్యకర్తలు, పాత్రికేయులు, పోలీసు వారికి నా నమస్కారాలు। ముఖ్యంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 83వ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది। ఆ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయి ఎవరు వస్తారని ఆలోచించేటప్పుడు నందమూరి తారక రామారావు 1982వ సంవత్సరంలో పార్టీ పెట్టి 9 నెలల అంతకాలంలోనే సీఎం అనిపోయింది। ప్రజలు దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని స్ఫూర్తితో నినాదంతో ప్రజలకు వెళ్ళి అన్ని డెవలప్మెంట్ చేశారు। ముఖ్యంగా ప్రజలు తాలూకాలకు అదే ప్రజలందరూ తాలూకాలు వేరేపోయి రెవెన్యూ కానీ అభివృద్ధి దూరంగా పోతూ ఉన్నారు। దానికి మండల వ్యవస్థను చేయించారు। తర్వాత మనకు ముఖ్యంగా తిరుపతిలో విద్యార్థులకు దీటుగా విద్యార్థులకి మహిళా యూనివర్సిటీ, తర్వాత హాస్పిటల్ ముఖ్యంగా స్విమ్స్ కానీ బోర్డ్స్ కానీ హాస్పిటల్ నెలకొల్పారు। అలా తిరుపతిలో తిరుమలలో ఈ పక్క రాష్ట్రంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ దర్శనం చేసుకున్న తర్వాత ఈ హోటల్లో పోయి అలవటించుకోకుండా ఈ భోజన పథకం ముఖ్యంగా ఇప్పుడు ఏ దీప్యమానంగా వెలుగుతున్నది ఆ పథకం, తర్వాత సాగు నీరు కోసం తెలుగు గంగా వాటర్ పక్క రాష్ట్రం అయిన తమిళనాడు కూడా మా వాటర్ తెప్పించారు।